రావులపాలెం ఇందిరా కాలనీ వద్ద 74వ రాజ్యాంగ ఆమోదం సభ సభలో రాజారత్నమ్మ అంబేద్కర్ మాట్లాడుతూ 13వ ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగానికి ఆమోదం ప్రకటించిన రోజుగా గుర్తించుకోవాలని అన్నారు. అలాగే తమ కుటుంబం అంబేద్కర్ ఆశయ సాధనకై నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. పాత విధానాలను రద్దు చేసి కొత్త రాజ్యాంగ విధానాలను మనమందరం కలిసికట్టుగా కాపాడుకోవడం మన అందరి మీద ఉందని సూచించారు. ఏదైనా హక్కులు కాపాడుకోవడం కోసం పోరాటాలు చేయాలని బోధించి సమీకరించు పోరాడు అనే నినాదంతో ఆయన సూక్తిని పాటించాలంటూ తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు బండారు సత్యానందరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్, టీడీపీ రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, అమలాపురం పార్లమెంటరీ జనసేన పార్టీ ఇన్ఛార్జి డిఎంఆర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ ప్రజలు భారతదేశాన్ని ఒక సావరిన్ సోషల్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ గా మార్చడానికి మరియు దాని పౌరులందరికీ భద్రత కల్పించాలని సంకల్పించారు. న్యాయం సామాజిక ఆర్థిక మరియు రాజకీయ ఆలోచన వ్యక్తీకరణ నమ్మకం విశ్వాసం మరియు ఆరాధన ఆలోచన వ్యక్తీకరణ నమ్మకం విశ్వాసం మరియు ఆరాధన యొక్క స్వేచ్ఛ స్థితి మరియు ఏమన్నా అందరూ చెప్పాలండి. ఈరోజు రాజ్యాంగ దినం మరియు స్థితి మరియు అవకాశం యొక్క అర్హత మరియు వారందరిలో ప్రోత్సహించడానికి వ్యక్తి యొక్క గౌరవం మరియు దేశం యొక్క ఐక్యత మరియు సమగ్రతకు భరోసా ఇచ్చే ఫ్రెటర్నిటీ. ఎస్టీ శేఖర్ గారిని కూడా వచ్చి సత్యప్రసాద్ గారికి అలాగే విశిష్టాతిథిగా విచ్చేసినటువంటి మాన్యశ్రీ రాజరత్న అశోక్ అంబేద్కర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు జేపీ రాజు గారు, అలాగే డిఎంఆర్ శేఖర్ గారు, అలాగే గౌరవనీయులు మందార సత్యానందరావుకి, అలాగే ప్రేమానందరాయ్ గారికి, సవితి విష్ణుమూర్తి గారికి, అలాగే హేమ వెంకట్రావు గారికి. 7 ఆగస్టు 15న స్వతంత్రం వస్తే మనం సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా సమాన హోదా రావాలి, సమాన గౌరవం అందరికీ స్వేచ్ఛ రావాలని చెప్పి మనకి 1947 ఆగస్టు 29న రాజ్యాంగ సభ గౌరవనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో సుమారు 6 సభ్యులతో మనకి ఒక కమిటీ వేసి రాజ్యాంగాన్ని రూపొందించేసుకోగా కోరితే వారు సుమారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఎంతో శ్రమించి వివిధ ప్రపంచ దేశాలన్నీ రాజ్యాంగాలు పరిశీలించి ఒక అద్భుతమైన రాజ్యాంగం రచించింది ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆదర్శందని చెప్పుకోవాలి. అదేవిధంగా 1949 నవంబర్ 26న అది మన రాజ్యాంగ సభ ద్వారా ఆమోదింప చేసి అనేక కార్యక్రమాలు అంబేద్కర్ గారిని ముందు తీసుకెళ్లడంలో యువకుడిగా ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈనాడు మనం ఏనాడు చూడడానికి అవకాశం లేనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ముని మనవలు, మనందరం గర్వపడే అంబేద్కర్ గారి యొక్క వారసులు శ్రీ అశోక్ రాజరత్న అంబేద్కర్ గారు, మన రావులపాలెం రావటం ఎంతో గర్వకారణంగా తెలియజేస్తూ వారికి గురువర్యులు అంబేద్కర్ రిజాన్ని తొలి నాళ్లలోనే
ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఎంతో కృషి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ జేపి రాజ్ గారు, అదేవిధంగా అనేక సామాజిక కార్యక్రమాల్లో ఓఎన్జీసీలో అనేక కీలకమైన పోస్టుల్లో చేసి ఈనాడు సామాజిక సేవకు అంకిత ఉదాహరణ ముందుకు వచ్చినటువంటి సోదరులు శ్రీ డిఎంఆర్ శేఖర్ గారు, పెద్దలు విష్ణుమూర్తి గారు, ఆకుల రామకృష్ణ గారు, బండారు శ్రీనివాస్ గారు, అవినాష్ గారు, ఇంకా వేదిక నడిచిన ఎవరి మంది పెద్దలు కోనాల అంబేద్కర్ గారు, జక్కల అన్నకుమార్ గారు, ఈ కార్యక్రమం హాజరైనటువంటి ఎవరి మంది సోదర సోదరిమళ్ళు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలా సంతోషం. ఈనాడు నవంబర్ 26 భారతదేశానికి దిశ దశ నిర్దేశం చేసినటువంటి గొప్ప రాజ్యాంగం లభించిన రోజు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన నుంచి దేశానికి మార్గదర్శిగా 7.5 దశాబ్దాలు దగ్గర దగ్గర కాబోతున్న చెక్కు చెదరనటువంటి రాజ్యాంగం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది భారతదేశ రాజ్యాంగం, అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగం అని నేను తెలియజేస్తా ఉన్నాను. మూలానికి ఎప్పుడు మార్పులు రాలా, చిన్నపాటి సవరణలు చేసుకున్నా ప్రపంచంలో ఎన్నో రాజ్యాంగాలు కుప్పకూలిపోయాయి, కానీ భారతదేశంలో ఇప్పటికీ కూడా చెక్కు చెదరని స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ప్రాతిపదికన అనేక భాషలు కులాలు మతాలు జాతులు ప్రాంతాలు ఉన్నటువంటి మన భారతదేశానికి రాజ్యాంగ విలువలు ప్రసాదిస్తూ ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ రాజ్యాంగం నేడన ఈనాడు మనందరం అభివృద్ధి చెందుతున్నాం, ముందడుగు వేస్తా ఉన్నాం, అనేక సామాజిక రుగ్మతల్ని దూరం చేసుకుంటూ ముందడుగు వేస్తూ ఉన్నాం, విద్య వైద్యం ఉపాధి పొందుతూ ఉన్నాం. మరి విద్యావంతమైన సమాజం కావాలన్నా, మన హక్కులు మనం కాపాడుకోవాలన్నా అంబేద్కర్ సూచించిన మార్గంలో బోధించు సమీకరించు పోరాడు మూడు మాటల్లో మన హక్కుల్ని మనం పొందుతూ ఉన్నాం. ఈనాడు వ్యవస్థలైనా ఎక్కడైనా విఫలం అయ్యాయి అంటే ప్రజలు నష్టపోతున్నారు అంటే అది రాజ్యాంగం తప్పు కాదు, పాలకుల తప్పు. పాలకుడు చెడ్డవాడైతే వ్యవస్థలు కూడా నష్టపోతాయి. ఇవన్నీ ఆలోచించే అన్నాడు అంబేద్కర్ మహనీయుడు. అచూత్ మే అప్నా పానీ తుమే నహీ దే సక్తా, ఆగే అగర్ కోయి నదీ యా తలాబ్ ఆతా హై తో మే గాడీ రోక్ లుంగా తుమ్ లోగ్ పానీ పీకర్ ఆ జానా. నీరు అస్పృష్ట కాబట్టి నా దగ్గర మంచిది మీకు ఇవ్వను. ఒక పని చేద్దాం, దారిలో వెళుతున్నప్పుడు ఎక్కడైనా కూర్చున్న నది కనబడితే బండి ఆపుతాను, ఆ నదిలో నీళ్లు తాగండి. ఆర్ ఎక్ దో కిలోమీటర్ చల్నే కే బాద్ గాడీ వాలే కో కుచ్ పానీ దిఖాయి దియా, ఉస్నే గాడీ రోకి ఔర్ బచ్చోన్ సే కహా కి వో దేఖో వహాన్ పర్ పానీ పడా హై జాకర్ పీ కర్ ఆఓ. కానీ మళ్ళా 2-3 కిలోమీటర్ దాటిన తర్వాత ఒక చిన్న నది కనబడింది. ఆ బండి వాడు ఆపాడు, ఎడ్ల బండి వాడు ఆపి ఇదిగో నీళ్లు ఉన్నాయి కాబట్టి మీరు వెళ్ళి నీళ్లు తాగండి అని చెప్పాడు. ఔర్ ఫిర్ జబ్ బాబా సాహబ్ ఉస్ పానీ కే యహాన్ గయే తో బాబా సాహబ్ నే దేఖా కి ఇస్మే తో సిర్ఫ్ కీచడ్ కీచడ్ హై, పానీ భీ నహీ హై. మరి బాబా సాహెబ్ గారు అక్కడికి వెళ్ళిన దగ్గరికి చూస్తే అవి తాగడానికి పనికొచ్చే కాదు, అంత మురికిగా ఉంది, కంపుగా ఉంది. బాబాసాబ్నే ఓ మట్టి మట్టి హటాయి ఆర్ ఓ గందా పానీ బాబాసాబ్ని పియా. మరి మట్టి నుంచి సాధ్యం వరకు వాటిని పక్కకు తొలగించి ఆ మట్టి ఆ మురికి నీళ్ళే తాగారాయన. ఔర్ ఫిర్ ఔర్ ఎక్ దో కిలోమీటర్ చల్నే కే బాద్ బాబా సాహెబ్ అప్నే పితా కే పాస్ పహుంచే. మళ్ళీ 2-3 కిలోమీటర్ దాటిన తర్వాత చివరికి తండ్రి గారిని కలుసుకున్నారు. బాబా సాహెబ్ నే అప్నే పితా కో దేఖా ఔర్ భాగ్తే హుయే అప్నే పితా కే గలే లగ్ గయే. ఆయన తండ్రిని చూచిన వెంటనే హక్కులు వెళ్ళిపోయిన ఆయన హక్కులు చేసినట్టు గుండెలు కౌగిలించుకున్నారు ఆయన. ఔర్ బాబా సాహెబ్ నే అప్నే పితా కో పూచా కి హమారే సాత్ ఐసా క్యూ కియా జాతా హై. తండ్రి గారిని అడిగారు, ఎందుకు మన జాతి వారికి ఇలాంటి అవమానాలు జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతుంది ఎట్లా అని అడిగారు ఆయన. హమే గాడీ మే బైఠనే కా అధికారం క్యూ నహీ హై, బండిలో కూర్చునే అధికారం కూడా మనకు లేదు. హమే పానీ పీనే కా అధికారం క్యూ నహీ, మంచినీళ్ళు తాగడానికి కూడా అధికారం లేదు. బాబా సాహెబ్ కే పితాజీ కే పాస్ బాబా సాహెబ్ కే సవాలో కా జవాబ్ నహీ థా. ఆ తండ్రి గారికి ఈ బాలుడైన అంబేద్కర్ చెప్పిన ప్రశ్నలకు సమాధానం లేదు. బాబా సాహెబ్ అంబేద్కర్ జీ కే పితాజీ నే బాబా సాహెబ్ సే కహా కి ఇసీ పరిస్థితి కో తుమే బదల్నా హై. అప్పుడు తండ్రి గారు అన్నారు, రైతే మన వారికి ఇలాంటి అనుభవాలు చేదు అనుభవాలు అన్యాయం చెప్తున్నాయి కాబట్టి నువ్వు పెద్దవాడైన తట్ట వీటన్నింటినీ తొలగించడానికి నువ్వు కంకణం కట్టుకొని చెప్పాడు. ఆర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జీనే
इतनी पढ़ाई की कि इस देश का संविधान निर्माण किया और एक ऐसी व्यवस्था निर्माण की। అప్పుడు పెద్దవారింతట ఉన్నత చదువులు చదువుకున్న తర్వాత ఆయన రాజ్యాంగ నిర్మాణ వ్యవస్థని ఎంత చక్కగా తయారు చేశాడంటే బాబాసాహెబ్ అంబేద్కర్ జీని ఐసీ వ్యవస్థ తయారు కి జిన్ బాబాసాహెబ్ కు బైల్ గాడీ మే బైఠనే కా అధికార్ నహీ థా బాబాసాహెబ్ నే ఐసా సంవిధాన్ తయారు కియా కి ఆజ్ హమ్ హవాయి జహాజ్ ఉడా రహే హై। మరి ఆయన ఏ బాల్యములో అయితే అనుభవాలు పొందుకున్నాడో ఎగ్గబండిలో కూర్చోడానికి అధికారం లేదో ఆయన వ్యవస్థ ఎలా మార్చాడంటే రాజ్యాంగం ద్వారా ఇప్పుడు మనం ఎగ్గబండి కాదు విమానాల్లో ప్రయాణం చేసే అధికారాన్ని పొందుకున్నాం। జీన్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీకో కీచడ్ కా పానీ పీనే కే లియే మను కే కానూన్ నే మజ్బూర్ కియా థా। మను ధర్మ శాస్త్ర ప్రకారం ఆయన చెప్పిన సిద్ధాంత ప్రకారం ధర్మశాస్త్ర ప్రకారం మనకు మంచిలు కూడా తాగే అర్హత లేదు ఆ దానిని ఆయన और आज ही के दिन दिए हुए बाबा साहब अंबेडकर जी के संविधान के कानून के वजह से हम ये बिस्लरी का पानी पी रहे हैं। राज्यांग हक्कुल द्वारा मन इवाड़ा ये बिस्लरी वारी बिस्लरी वाटर अंडी किडली वाटर अंडी తాగగలుగుతున్నాం। जय भीम जय भीम। बाबा साहब अंबेडकर जी ने एक और आर्टिकल इस कॉन्स्टिट्यूशन में लिखा मरे चट्टों द्वारा कॉन्स्टिट्यूशन द्वारा राज्यांग द्वारा मरुक चट्टाने तैयार चेशारु आर्टिकल 13 13వ ఆర్టికల్ ద్వారా ఆర్టికల్ 13 బాబా సాహెబ్ అంబేద్కర్ లిఖతే హై వారు ఆ ఆర్టికల్ ద్వారా ఇలా రాశారు వారు 13వ ఆర్టికల్ ద్వారా కి ఏ సంవిధాన లాగూ హోనే సే పెహలే కి మరి ఈ ఒక చట్టం నియమాకం కాక ముందే జితనే భీ కానూన్ ఇస్ దేశ్ మే హై ఎన్ని ప్రపంచంలోని ఎన్ని చట్టాలైతే ఉన్నాయో వో సారే కానూన్ ఆ మొత్తం చట్టాలన్నీ కూడా మే ఆ వ్యవస్థలో ఆ రాజ్యాంగం వల్లే ఈనాడు మన హక్కులు మనం కాపాడుకోగలుగుతున్నాం స్వతంత్రంగా జీవించగలుగుతున్నాం స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం అంటే అది ఆ గొప్పతనం అది అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం రాజ్యాంగం యొక్క గొప్పతనం। ఈనాడు చూస్తా ఉన్నాం అనేక రకాలైన ఇబ్బందులు ప్రభుత్వాల పరిపాలన చూస్తా ఉన్నాం పాలకుడు చెడ్డవాడైతే రాజ్యాంగాన్ని గౌరవించకపోతే దాన్ని కాపాడడానికి కూడా న్యాయ వ్యవస్థ రూపంలో మనకి రక్షణ లభిస్తా ఉంది అంత గొప్ప రాజ్యాంగం మంది పాలకుడు మంచివాడైతే ఇంకా రాజ్యాంగ నియమాలు కాపాడితే రాజ్యాంగాన్ని అమలు చేస్తే రాజ్యాంగానికి లోబడి పనిచేస్తే ఇంకా గొప్పగా మనం ప్రజల్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది। మనందరం కూడా ఈనాడు ప్రతిజ్ఞ చేసాం మనకి జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950లో నవంబర్ 26న మనం ఆమోదించుకున్నాం ఆ రోజు నుంచి కూడా మనం దాన్ని కాపాడుకోవడం కోసం రాజ్యాంగాన్ని రక్షించుకుని రాజ్యాంగం నెడలో నడవడం కోసం ప్రతిపక్షం కంకణబద్ధులు అవ్వాలి। ఈనాడు ప్రవేశికలు చెప్పారు మన హక్కులు ఏంటో మన విధులు ఏంటో మనం తెలుసుకుని రాజ్యాంగం మనకి ఏది కల్పించిందో దాన్ని కాపాడుకోవడం కోసం మనం పోరాడడానికైనా కాపాడుకోవడానికి రాజ్యాంగాన్ని బట్టి మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది। అటువంటి గొప్ప రాజ్యాంగ దినోత్సవం వేడుకలు చేసుకోవడం ఇది 2017 నుంచి అమలు వచ్చినా లేట్ కాల మొదలుపెట్టినా ఏదో స్వాతంత్ర దినోత్సవం లేదా రిపబ్లిక్ డే చేసుకున్న గణతంత్ర దినోత్సవం చేసుకున్నా రాజ్యాంగం ఆమోదించిన రోజున ఈనాడు రాజ్యాంగం గురించి చర్చించుకుని అంబేద్కర్ మహారాయణ గురించి స్మరించుకుని మన అడుగులు అడుగు వేసుకుంటూ అందరూ రాజ్యాంగాన్ని కాపాడటం కోసం దాన్ని గౌరవించడం కోసం దాన్ని అమలు చేయడం కోసం పాటు పడదామని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు వారి మునిమనవడు రాజరత్న అశోక్ అంబేద్కర్ గారిని కలుసుకునే అవకాశం వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మా సోదరుడు చిక్కాల సత్యప్రసాద్ గారు మీరు రావాలి మంచి కార్యక్రమం చేస్తారు ఇప్పుడు ఇలాంటి కార్యక్రమం ఇంకా చెయ్యాలి ఎందుకంటే ఎత్తకోటలో చాలా మంచి కార్యక్రమం మన మంచి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు శేఖర్ గారి యొక్క కృషితోటి అప్పుడు కూడా చాలా గొప్పగా కార్యక్రమం జరిగింది యువకులందరూ కూడా ఈ విధంగా ముందుకు వెళ్ళాలని వారికి అన్నదానాలు ఎప్పుడూ నేను ఉంటానని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు పిలిపించి అతనికి చిరునామా అడ్రస్ చెప్పి కొరాన్ని ఎక్కించారు फिर ये बैलगाड़ी में बच्चे बैठने के बाद वो बैलगाड़ी वाला बच्चों से बात करने लगा कि कहाँ से आए हो कौन से गांव से आए हो तुम्हारा नाम क्या है तुम्हारी जाति कौन सी है కాబట్టి ఎడ్లబండి వాడు మరి చాలా మార్గం ప్రయాణించాడు కాబట్టి ఆనాటి రవాణా సౌకర్యం పిల్లలతో సంభాషణ మొదలుపెట్టాడు ఏ ఊరు వారు ఏ జాతి వారు ఏమిటి కథా కమా మినిషి అని కుశల సమాచారం అడిగారు
और जैसे ही जाति के बारे में पता चला, उस बैलगाड़ी वाले ने बैलगाड़ी रोकी और सभी बच्चों को गालियां देकर नीचे उतार दिया कि तुम तो अछूत हो, अछूतों के बच्चे हो, मेरे गाड़ी में बैठ कैसे गए। కాబట్టి ఎప్పుడైతే ఊరు అడిగారు బాగుంది, పేరు అడిగారు బాగుంది, జాతిని అడిగి వాళ్ళు నిర్భయంగా చెప్పారు. ఎప్పుడైతే వారి జాతి తెలిసిందో ఆ బయలుగాడి అంటే ఎడ్లబండి ఆపేశాడు. వాడిద్దరిని బలవంతంగా దింపేసి మీరు అస్పృశ్యులు, మీరు అస్పృశ్యులండి, నా బండి మీరు ఎట్లా ఎక్కారని తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. और फिर जब बाबा साहब अंबेडकर जी ने कहा कि ये ज्यादा पैसे ले लो लेकिन हमें हमारे पिता के रास्ते पिता के पास छोड़ दो, तो बैलगाड़ी वाले ने ज्यादा पैसों के लालच में कहा, కాబట్టి బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే, బాబు మేము ఎంత డబ్బు అయినా ఇస్తాం, ఎంతైనా తీసుకో, కానీ దయచేసి మమ్మల్ని మా తండ్రి దగ్గర తీసుకెళ్ళండి అన్నారు. అప్పుడు అతను కొంచెం కాస్త మరి ఆశ కలిగింది అతనికి. बैलगाड़ी वाले ने कहा कि तुम लोग अछूत हो इसलिए मेरे गाड़ी में बैठ नहीं सकते, एक काम करो मेरे गाड़ी के पीछे पीछे चलते चलते आओ. అప్పుడు డబ్బు అనగానే ఆశ కలిగింది కానీ బండి ఎక్కించుకోవడానికి మాత్రం అతనికి ఇష్టం లేదు. అంటే అస్పృశ్యత ఎంత దారుణంగా ఉందో, అతను ఏమన్నట్టు దారి చూపిస్తాను, మా బండి ఎక్కడానికి వెళ్ళదు కానీ బండి వెనకాలని నడుచుకుంటుందండి. दो तीन किलोमीटर चलने के बाद बाबा साहब को प्यास लग गई. मूड नाल किलोमीटर प्रयाण చేసిన తర్వాత बाबा साहब की दाह लेसी. बाबा साहब ने बैलगाड़ी वाले से कहा कि आपके पास जो पानी है वो थोड़ा पानी पिला दो. अब आये उन्होंने बाबा साहब अंबेडकर गारु मी दग्गर कोई नीळ्लु ना कदा माकु सार रद्द చేస్తాను, సమాప్తం చేస్తాను. एक लाइन में बाबा साहब अंबेडकर जी ने ఒకే ఒక పంక్తి ద్వారా ఒక లైన్ ద్వారా అలాంటి హజార్ సాలో కి మనుస్మృతి కో ఆనాటి వేల సంవత్సరాలుగా పెత్తనం చేసిన మనుధర్మ శాస్త్రాన్ని హమేషా హమేషా కి లియే ఖతం కర్ దియా, శాశ్వతంగా దాన్ని నాశనం చేశారు ఆయన. ఔర్ ఇస్లియే ఆజ్ ये हम संविधान दिन इसलिए मना रहे हैं कि ये सिर्फ संविधान हम नहीं मना रहे, उस मनु के कानून को भी खत्म करने का दिन ये आज का दिन. मनु ఇవాళ రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నామంటే జై భీమ్ జై జై భీమ్ 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 జై భీమ్.